గుంటూరు జిల్లాలోని ఓ పెళ్లింట్లో విషాదం నెలకొంది. పిడుగురాళ్ల మండలం జానపాడులో పెళ్లి ఫ్లెక్సీ కడుతుండగా పెళ్లి కొడుకు తండ్రితో పాటు మరో బాలుడు మృతి చెందారు. ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఫ్లెక్సీ కడుతుండగా భారీగా గాలులు వీచాయి. దాంతో పక్కనే ఉన్న కరెంటు తీగలపై ఫ్లెక్సీ పడిపోయింది. దానికి ఉన్న ఇనుప చుబులకు కరెంటు పాస్ అవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు బంధువులు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో ఈ ఘటన కారణంగా విషాదం నెలకొంది. పెళ్లింట్లో విషాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, అసలు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? వరప్రసాద్, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సుమారుగా వివాహం జరగాల్సి ఉంది. చర్చిలో పెళ్లి చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దాంట్లో భాగంగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సంబంధించి బంధువులు వాళ్ళకి శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని ఉదయం క్లెయిమ్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ అంటే ఇరుకు రాడ్లు లాగా ఉన్నాయి అంతా ఫేమ్ చుట్టూ కూడా. ఆ ఫేమ్ దగ్గర తీసుకొచ్చి పాత్ర ఉన్న సమయంలో ఒకసారిగా పెద్ద ఎత్తున గాలులు రావటం, తర్వాత ఫ్లెక్సీ ఒకసారిగా ఒరిగిపోవడం జరిగింది. అది పడిపోకుండా పట్టుకునే క్రమంలో మొత్తంగా 5 ఒకసారిగా దాన్ని పట్టుకోవడం జరిగింది. అయినప్పుడు కూడా అప్పటికే విద్యుత్ వైర్ల మీద పడిపోవటం, ఆ ఫేమ్ కి ఉన్నటువంటి ఐరన్ రాడ్ ఏదైతే ఉందో ఆ రాడ్ ద్వారా విద్యుత్ ప్రసారం జరగటం, మొత్తంగా ఇద్దరు మృతి చెందడం జరిగింది. దీంట్లో విషాదం ఏంటంటే ఇజ్రాయెల్ అనే పెళ్లి కొడుకు తండ్రి ఉన్నారు, అతనితో పాటు మరో యువకుడు, మొత్తం ఇద్దరు చనిపోవడం జరిగింది. మిగతా 3 తీవ్ర గాయాలడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పుదుగురాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. అయితే జరిగిన ఘటనతో పెళ్లి కుటుంబంలో విషాదం నెలకొంది. బంధువులు వచ్చిన వాళ్ళంతా కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున అంటే విందు కార్యక్రమానికి అలాగే పెళ్లి కార్యక్రమానికి చేసినటువంటి ఏర్పాట్లు, ఈ నేపథ్యంలో ఒకసారిగా విషాదం జరగడంతో మొత్తం పెళ్లి కుటుంబం మొత్తం కూడా ఒకసారిగా షాక్ గురైన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.